ఫోన్ పనిచేయదా? మరి నీ ఫోన్ పనిచేస్తుందా? అయితే నువ్వు ప్రేయర్ చేయతే డాడీ ఫోన్ పనిచేస్తుంది అక్క. మమ్మీ డాడీ ఫోన్ పనిచేస్తుందా? స్టోరీ తర్వాత ఫస్ట్ ప్రేయర్ చేస్తే నువ్వు మోకరించు. ఇగో ఈ పక్కనే మంచం ఉంది, మంచం మీద మోకరిం చేస్తా. ఎందుకంటే మోకరం చేస్తున్న వాళ్ళు మనమే ఉన్నాం కాబట్టి. పాపం కల్పన అక్క పావని అక్క ఇద్దరు ఒక్కని మోకరించేవాళ్ళు. మనకే 1, 2, 3 చెప్తుందా స్టేసి? ఎలా స్టేసి, మాకు మళ్ళా మార్షల్ నువ్వు అంకిల్ ఏమైనా? ఓన్లీ 2, 3 చెప్పు. ఇంకెవరైనా ప్రేయర్ చేస్తారా? ఏం చేయాలి, చేస్తావా ప్రేయర్? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. చెట్లు సోత్రములు ఎస్ఏ. ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీ కంచి కాప్తలో ఉంచండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మా అక్క తోడగా ఉండండి. ఏ ఇబ్బంది రాకుండా సహాయం చేయండి. నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. సండే స్కూల్ గ్రూప్ని బ్లెస్ చేయండి. సండే స్కూల్ గ్రూప్ని బ్లెస్ చేయండి. ఫాస్ట్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఫాస్ట్ గారిని బ్లెస్ చేయండి. ఎస్ఏ నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. వెరీ గుడ్ నానా జోయల్, థ్యాంక్ యూ సో మచ్. అక్క ప్రేయర్ చేయండి అక్క, పిల్లల నామాలన్నీ ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుల గొప్ప దేవాలయం సర్వాధికారి సర్వ సృష్టికర్తైన ప్రభుత్వం స్తోత్రాలు మరొక నూతన దినాన్ని ఇచ్చావు ప్రభా. స్తోత్రాలు మమ్మల్ని సజీవులుగా నైనా మీరు ఉంచినందుకే వందనాలు చెల్లించుకున్నాం. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి మరొక సండే స్కూల్ దినాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మీకు స్తోత్రంలో చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన దర్శనాన్ని బట్టి స్టేషన్ బట్టి ఏంజియల్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సిన ప్రభా. దయతో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా త్వరగా బిడ్డలందరూ జాయిన్ అయ్యి అయ్యా ఘనంగా ప్రారంభం నుంచి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ ఉంచడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఎవరు ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు ప్రభా. జ్ఞాపకం చేసుకొని దీని గురించి అడ్డం కనుక సమయం పోగొట్టు కనుక సద్వినియోగం చేసుకోమని సాధిస్తున్నావు ప్రభా. అటు మీకుగా బిడ్డలందరూ కూడా నైనా మీకు పాదాల చెందుకు వచ్చి అనేకమైన ఆధ్యాత్మిక పాఠములు నేర్చుకునే ప్రభా. ఆత్మీయంగా బలపడటానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఉచితంగా మాకు ఉద్యోగులు బహుమానం ఇచ్చింది వచ్చాను. కుటుంబాన్ని బట్టి వస్తున్నారు, వారి కుటుంబాన్ని దీపించండి. వారి హస్తాన్ని మీరు బలపరచండి. వారి హస్తాన్ని మీకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు అయినా. ఇదిగో ప్రభా తండ్రి, ఇదిగో శాలిమైదాన్ని బట్టి వందనాన్ని వారిని దీపించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి పనిలో ప్రయత్నాల్లో పరిచయంలో మీరు తోడుగా ఉండండి. అనుగ్రహించుకుని అడుగుతున్నాం.
ఇదైదల హస్తాన్ని వారి చోరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. మొక్కను బట్టి శ్యామకుని బట్టి మీకు వందనాలు. వాళ్ళు కూడా బలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా నాయన 600 డేస్ సెలబ్రేషన్స్ మేము ఘనంగా జరిగించుకోవడానికి సహాయం చేస్తావు తండ్రి, స్తోత్రాలు. అక్కవాళ్ళ దూరిని నిలవబెట్టుకుని ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మీరు జరిపించిన ఈ యొక్క జూమ్ మీటింగ్ ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంకా ఆత్మపూర్ణులుగా అక్వాన్ చేయండి, బలవంతులుగా శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా చూసి నా మధ్యమార్గం ఎంచుకున్న ప్రభావం అయినా అయ్యే జూమ్ కొనసాగు పర్యాంతం వరకు కూడా మీ బలమైన హస్తాన్ని అక్కవాళ్ళ ఇరువురికి తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను అయినా. మేము ఈ బిడ్డ ప్రజలను బట్టి వందనాలు. మరి టెక్నికల్ గా వారు ఎంతో ప్రభావం పనిచేస్తూ ప్రభావం కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బిడ్డలపై ప్రత్యేక అభిషేకం నుంచి తండ్రి, స్తోత్రాలు. మరి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి అటు చదువు ఇటు నాయన మీ పని రెండు కూడా నాయన బిడ్డలు చక్కగా ఆశ కలిగి నాయన తండ్రి అయ్యా చేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిన దీవెన వారికి ముందుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి చూసిన దాన్ని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాన్ని తప్పు దయచేయండి. మీరు ఇచ్చిన నాయన తండ్రి ఆయుష్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభావ మీరు ఆక పర్యాంతం వరకు చక్కటి ఆరోగ్యం ఆయుష్ తనకు దయచేయమని రాక ఆయుష్ తను ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. తను రాయబోతున్న ఎగ్జామ్స్ బట్టి మీకు వందనాలు. దాని విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరొచ్చిన అందరిని బట్టి వందనాలు. రావాల్సిన వారికి కూడా త్వరపెట్టి మీరు తీసుకురమ్మని ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించకపోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా ఉంచమని తండ్రి. లెక్కలు తప్పిపోతున్న అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ పరిశుద్ధాత్మ అభిషేకం నక్కపై మైండ్గా ఉంచమని బిడ్డలతోనైనా తండ్రి అర్థం ఒక రీతిలో బోధించడానికి సహాయం చేయమని అక్కడిని తిరిగొచ్చాక మీరు మరుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి. మరి ఎంతమంది బిడ్డలు రాలేదు ప్రభా, మరి ఫోన్స్ బట్ట నెట్వర్క్ బట్టి మరి పవర్ ప్రాబ్లమ్ అనేది తెలియదు కానీ దయతో జ్ఞాపకం చేసుకోండి. కనిపించండి కనిపించమని బిడ్డలందరూ కూడా త్వరగా జాయిన్ అవడానికి సహాయం చేయమని యాక్షన్ ఫ్లాన్స్ లో మీరు ఉండండి ప్రభా. హోమ్స్ విషయంలో ప్రతి విషయంలో సమస్తంలో మీరు తోడుగా ఉండమని సమస్తాన్ని కూడా మీ పాదాల చెంత పెట్టి కొంచెం సమస్తమైన మాదంత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మహోన్నతుడు సర్వోన్నతుడు ఏసై పరిశుద్ధమైన అడిగి ప్రార్థించలేకున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. చాలా మంది వచ్చేసారు. వెరీ గుడ్. మీరు అందరు నించోండి. మరి జయంతం సోనిక ఏంజల్ స్టేజి నించో. యాక్షన్ సాంగ్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చేద్దామా సిగ్నేచర్ సాంగ్ ఆన్లైన్ లో సండే స్కూల్లో చేద్దామా? రెడీగా ఉన్నారా? మరి Pencil.
ముగ్గురే ఉన్నారు. జయంత్ అండ్ సోనిక కూడా వచ్చేసారు. వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరైనా బైబిల్ ప్యాక్ ఎవరైనా ప్రిపేర్ అయ్యారా, లేదా సాంగ్ ఎవరైనా ప్రిపేర్ అయ్యారా, లేదా ఓకే హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం. సుష్మిత అక్క, ఓవర్ టు యూ అక్క. ఏంటి సెలీనా? సెలీనా ఏదో చెప్పబోతుంది. మిన్నీ హోంవర్క్ లేకపోతే చెప్పాలనుకుంటుందా? సెలీనా అన్యూట్ 93 times in different, in different. What do you mean that? Your voice break in the nana. Babylon got a name of the 4,293 times of Babylon in the different. అర్థమైంది ఫ్రెండ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. వా గాడ్ అనే పేరు ఎన్ని సార్లు ఉందంట? 402 ఎంత ఏమన్నా
రాసింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. గాడ్ బ్లెస్ యూ సెలీనా. జర్నీ లో అన్ని కూడా చక్కగా ఫ్యాక్ట్ చెప్పమని చెప్పేసా. వెరీ గుడ్ స్మిత. ఇంకా ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, వన్స్ అగైన్ ఎంత మంది ఉన్నారు మీరు? క్రేజీ సెలీనా అండ్ జోయల్ సోనికా అండ్ ఓకే చెప్పనా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ సెలీనా. Praise the Lord, Stacy. Memory was chaired akka. Memory was chaptan akka. Chaptalli. Inna lesson ardhamainda Stacy? Vinnava? Vinna akka. Okay, ardhamainda? Ardhamainda akka. Video chusava? Chusana akka. Okay, chaptalli. The people may write their hearts. But the Lord examples their hearts. Proverbs 21st chapter, second verse, Nana. Stay. Okay, very good, Nana. God bless you. Yeah. Praise the Lord, Akka. Praise the Lord, Stacy. Next. Joel, chap, Nana. జయంత, ఓకే చెప్పు నానా. ప్రైజ్ ద లార్డ్ జయంత్ అండ్ సోనికా. అక్క హోంవర్క్ చేయలేదు అక్క, మెమరీ వర్క్ చెప్తాం అక్క. ఓకే నానా చెప్పండి. ఒకడు తన ఏర్పరచబడిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సామెతలు 21:2. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నిన్న విన్నారా జయంత్ అండ్ సోనిక? వచ్చారు కదా నిన్న మీరు? లేదక్క. రాలేదా? లేదక్క, టైం సరిపోలేదక్క. ఓకే ఓకే. ఆహా, హోంవర్క్ కాదు, నిన్న మీరు వచ్చారు కదా? లేదక్క, రాలేదక్క. ఓకే 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 నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జోయల్ చెప్పు నానా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జోయల్. ఓ బ్యూటిఫుల్ నాన్న, అప్పుడే రాస్తావా? గుడ్ గుడ్, జల్దీ చెప్పేసి. ఏ పర్సన్ మే థింక్ దేర్ ఆల్వేస్ ఆర్ right, but the Lord weighs the heart. Proverbs 21:2. Okay, very good nana Joel, God bless you. Inkevaru? Nenu meeku memory verse pettan kada, andulo Yehovahye hrudayamunu parisilana cheyivadu. The Lord examines the heart. అది ఒక చిన్న ఫ్రేజ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని చెప్పాను, మిగతా అది జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఇచ్చాను నానా. ఓకే, అంత పెద్దది అవసరం లేదు, చిన్నది. మన హార్ట్ ని ఎగ్జామిన్ చేసేది ఎవరు? గాడే కదా. మనం బయటికి మంచిగా ఉన్నా గానీ లోపల ఏముందో గానీ ఎవరికి తెలిసిపోతుంది? ఏసే తెలిసిపోతుంది కదా స్టేసి. ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిర్మల అక్క, మినీ అక్క ఎవరు లేరక్క? లేరక్క. గ్రీష్మ అండ్ ఖ్యాతి ఉన్నారా? గ్రీష్మ ఖ్యాతి వీడియో ఆన్ చేసుకోవట్లేదు అక్క వాళ్ళు. ఓకే ఓకే, పర్వాలేదు. ఓకే,
ఎవర్ లేరక అయితే లెసన్లోకి వెళ్ళిపోదాం శ్యామలక్క ఎలా చెప్తారు లెసన్ చూసేద్దాం ఇవాళ నోటు శ్యామలక్క మనకి కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు చూద్దాం వన్ టూ మన లిస్టే ఉంది జాయల్ గ్రీష్మ జయంత్ అండ్ సోనిక స్టేసీ పిల్లలు మీరు వీడియో ఆన్ చేస్తే నేను లెసన్ చెప్తా లేదంటే ప్రార్థన చేసి ముగించేస్తాను సెలీనా మిగిలిందా ఎవరు వెళ్ళిపోయారు ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం మహాగణుడ యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా సండే స్కూల్లో చేరి మేమందరం నిన్ను స్తుతించడానికి కనపరచడానికి ఆరాధించడానికి వచ్చే సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా చేరిన బిడ్డలను బట్టి ప్రత్యేక వందనాలు తండ్రి వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ సండే స్కూల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి నాన్న ప్రతి విషయంలో మీరు ఇంతవరకు నడిపించినారు ప్రభా మరి బిడ్డలు ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రానియకుండా మీరే సహాయం చేయండి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని చెప్తున్న నాకు వింటున్న బిడ్డలకి తోడుగా ఉంచమని అడుగుచు యేసుక్రీస్తు వారి పుణ్యనామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ టీచర్స్ జాగ్రత్తగా వినండి మరి ఇప్పుడు పిల్లలు లేరు కదా క్వశ్చన్స్ వేస్తారు పిల్లలు నిబ్బి మరి చేతులు పెట్టేసి నిమ్మి మరి 16 ఇయర్స్ బిలో వాళ్ళని అడగం ఓకే పిల్లలు మరి మనం ఏ విషయాన్ని చెప్పుకుంటున్నాం 30 లేపాలి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అమ్మో ఏం జాయిల్ ఓకే వెరీ గుడ్ ఏం చెప్తావు చూద్దాం చెప్నా అక్క నా చెప్నా నా సరికి ఇవ్వలేదు అక్క మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకుంటున్నాము అడిగారా నేను నేను బ్రతికించేవరా రిఫరెన్స్ ఏం చెప్పుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి పిల్లలు ఎవరు చెప్తారు ఓ స్టేసీ ఓ స్టేసీ తల్లి చెప్పమ్మా ఏ వాక్యం చెప్పుకుంటున్నావు వాక్యం చెప్పు వెరీ 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 గుడ్ చాలు కడుపు నింపేశారు వీళ్ళిద్దరు వెరీ గుడ్ పిల్లలు అయితే మరి జడ్సన్ గారు అదోనీరామ్ జడ్సన్ గారు చాలా ప్రయాసపడుతూ పరిచర్య చేస్తున్నారని చెప్పుకున్నాం కదా స్టేసీ జాయల్ జాయింట్ అండ్ సోనిక జే జే బ్రదర్స్ కూర్చోవాలి అయితే ఆయన ఒక మిషనరీ గారు చనిపోతే ఆయన వైఫ్ని చేసుకున్నారు కదా ఆమెకు కూడా 6 పిల్లలు ఉన్నారని చెప్పుకున్నాం కదా పిల్లలు గుర్తుందా అయితే ఆమె కూడా చనిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ఈ పిల్లలందరినీ ఈయనే చూస్తున్నారు పిల్లలు చూస్తూ పరిచర్య చేస్తున్నారు ఎలాంటి పరిచర్య చాలా ఈజీగా ఉందా ఆయన చేసే సర్వీస్ మిషనరీ వర్క్ ఈజీగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారు కదా ఏం చాయిల్ ఓకే అయితే ఆయన అలాగా ఆవిడ చనిపోయిన ఆవిడ అసలు ఎందుకు ఉండిపోయింది బర్మాలో వాళ్ళు ఆయనగా చనిపోయినప్పుడు అమెరికా వెళ్ళిపోవచ్చు కదా
ఎందుకు ఉండిపోయిందో కూడా నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు ఒక స్కూల్ని స్టార్ట్ చేశారు. ఆ స్కూల్ అంతా కూడా చాలా మంది వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ అతను చనిపోయారు కదా, భర్త చనిపోయాడు కదా అని ఈవిడ వెళ్ళిపోతే కనుక ఆ స్కూల్ని రన్ చేసేవాళ్ళు లేరు. ఆ స్కూల్కి అనేక మంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళందరికీ ఈ విధంగా సువార్త చెప్పొచ్చు, మంచి చెయ్యొచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆమె ఉండిపోయారు. అయితే ఇక్కడ పరిస్థితులు అనుకూలించక వాళ్ళకి మంచి ఇల్లు మంచి ఫుడ్ లేక ఆమె కూడా చాలా తొందరగా సిక్ అయిపోయి ఆమెని సిక్ అయిపోయినప్పుడు చాలా ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఆమెకి అది సరిపోలేదు, సో చనిపోయారు. అయితే తర్వాత ఈయన ఏం చేస్తారంటే జడ్సన్ గారు ఆయనకున్న ఆరుగురు పిల్లల్ని, ఈయనకు పుట్టిన ఒక ముగ్గురు పిల్లల్ని, చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు చనిపోయారు, అయితే వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ అక్కడ స్కూల్ని వదలలేదు. పిల్లలు స్కూల్ని వదలకుండా స్కూల్కి వస్తున్న వాళ్ళని చక్కగా దైవికంగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా నేర్చుకుంటున్నారు అవన్నీ కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, ఆ మాట పట్టుకొని ఈ పిల్లలు వచ్చినా కూడా నేను సువార్త చెప్పొచ్చు కాబట్టి స్కూల్ అస్సలు వదలకూడదు అని చెప్పి అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈయన ఎన్ని పనులు చేస్తున్నారు, అసలే చాలా 20 ఇయర్స్ జైల్లో ఉండిపోయారు కదా. ఈ చైన్స్, పెద్ద పెద్ద చైన్స్ ఐరన్ తోటి చేసినవి అలా వేసేయటం వల్ల ఇవన్నీ కూడా నొప్పులు వచ్చేసి మచ్చలు వచ్చేసి కదా, చేతులకి కాళ్ళకి మెడకి అంతా కూడా చాలా సఫర్ అయ్యారు. లైఫ్ అంతా ఆ మచ్చలు కూడా అలా ఉండిపోయినాయి అని చెప్పుకున్నాం కదా. అలాగా హెల్త్ అంతా పాడైపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా స్కూల్ని విడిచిపెట్టలేదు, అలాగే బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం విడిచిపెట్టలా, డిక్షనరీ రాయటం విడిచిపెట్టలా, ఇవన్నీ చేస్తూ ఉండేసరికి పూర్తిగా నిద్ర అస్సలు లేదు పిల్లలు. ఫుడ్ ఎవరైనా వండిపెట్టే వాళ్ళు ఉన్నారా, లేదు. ఎందుకని అక్కడ లేడీస్ ఎవరు లేరు కదా, వైఫ్ లేరు కదా, ఇద్దరు చేసుకుంటే ఇద్దరు చనిపోయారు. అయితే ఈలోపు చాలా మంది మారటానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. కొంతమంది వింటున్నారు, కొంతమంది ఏమో మేము తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం అంటారు, కొంతమంది వచ్చి తీసుకుంటూ ఉన్నారు. ఈయన చేతుల్లో చాలా మంది అక్కడ బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. ఈయన చెప్తున్నది అంతా కూడా వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈయన పరిచర్య ముందు పేషెంట్లను చూస్తున్నారు, తర్వాత ఎవరికన్నా బాగోపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇంట్లో ఏమన్నా పరిస్థితులు కుదరకపోతే వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల అందరికీ చాలా ఇష్టమైపోయారు. ఈయన ఓన్లీ బైబిలే చెప్పట్లా, యేసయ్య ఎలాగైతే ప్రేమ చూపించారో, ఎలాగైతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పారో, అలాగా నాకున్న సఫరింగ్ వీళ్ళకి రాకూడదు, వీళ్ళు సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళి వాళ్ళకి వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. ఇవన్నీ చూస్తూ, తన పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా రోజు రోజుకి సిక్ అయిపోతున్నారు పిల్లలు. మనం చెప్పుకున్నాం కదా, బైబిల్ ప్రింట్ చేసి రాజుగారికి ఇస్తే రాజుగారు ఇసిరేశారు కదా, బంగారు ఒక పేపర్ లాగా చేసి చుట్టి పట్టుకెళ్తే కదా ఇసిరేశారు వాళ్ళు. అయితే అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళకి పంచి పెడుతూ ఉన్నారు, అయిపోతా ఉంటే బైబిల్స్ మళ్ళా ప్రింట్ చేస్తూ ఉన్నారు. చాలా కష్టం అసలు అదంతా. అయితే అలా ఉన్నప్పుడు మిషనరీ కూడా ఒకసారి పాడైపోయింది పిల్లలు. ఆ ప్రింటింగ్ మిషన్ తెచ్చిపెట్టారు కదా విలియం కేరీ గారిది, అది కూడా పాడైపోయింది. ఏం చేయాలి అని అర్థం కావట్లా, అయినా సరే విడిచిపెట్టలా, ఇంకా ఎలా రాయాలో అవన్నీ కూడా రాస్తూ ఉన్నారు. అయితే ఆయన అనుకున్నారు ఇవన్నీ కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఎక్కువ ప్రింటింగ్ చేయించాలి, అవన్నీ పట్టుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఈ బర్మాలో జడ్సన్ గారు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారో నెమ్మదిగా అమెరికాలో చాలా మందికి తెలుస్తా ఉంది పిల్లలు. ఇప్పట్లో అప్పుడు ఫోన్స్ లేవు కదా, అలాగే ఎవరైనా వచ్చి వెళ్ళిన వాళ్ళ ద్వారా న్యూస్ తెలుస్తా ఉంది. అయితే చాలా మంది అనుకుంటున్నారు బర్మాకి వెళ్ళి జడ్సన్ పరిచర్య చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయలేము అని కొంతమందికి ఆలోచన వచ్చింది పిల్లలు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు జడ్సన్ చాలా ముసలివాడైపోయాడు, అయినా కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు,
అని చెప్పి తనకన్నా చిన్నవాళ్ళు మనం కూడా ఇప్పుడే వెళ్ళిపోతే మన ముసలి వాళ్ళం అయ్యే వరకు కూడా అక్కడ పరిచర్య చెయ్యొచ్చు అని చెప్పేసి చాలా మంది ఆలోచించారు. ఇతను ఏం చేశాడంటే అదనీరామ్ జట్సన్ అమెరికా నుంచి ఎవరన్నా వచ్చి పరిచర్య చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని వివరించి చెప్పేవాడు. ఇక్కడ మతం బౌద్ధ మతం వీళ్ళు చాలా ఇష్టపడతారు, మనం ఎవరన్నా సువార్త చెప్తే ఇష్టపడరు అని చెప్పి ఎక్కువ మంది హైందవులే ఉన్నారు, ఎక్కువ మంది బౌద్ధులు ఉన్నారు, క్రైస్తవులు అస్సలు లేరు, కాబట్టి చాలా మంది వచ్చి సువార్త చెప్తే చాలా మంది మారుతారు కదా అని చెప్పి అందరికీ కూడా చాలా అర్థమయ్యేలాగా ఆశ పుట్టేలాగా చెప్తా ఉండేవాడు అనమాట. అయితే అలా చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది వస్తా ఉన్నారు. వస్తూ ఉంటే అలాగే ఇంకొక చెబ్బక్ అనే ఆమె ఒక ఆమె రావడం కూడా జరిగింది. ఈ చెబ్బక్ అనే ఆమె వచ్చి వీళ్ళ పరిచర్య అంతా చూసి చాలా ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నారు, ఈయన ఈ వయసులో ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఇష్టపడి నేను కూడా మీతో పాటు కలిసి పరిచర్య చేస్తాను, నాకు ఈ లాంగ్వేజ్ రాదు కదా, నాకు ఇంగ్లీషే వచ్చు, మీరైతే అది కూడా నేర్చుకున్నారు, మీరు నాకు కూడా నేర్పించరా, నేను కూడా నేర్చుకుంటానంటే ఆ అమ్మాయికి కూడా నేర్పుతా ఉండేవారు. ఆ అమ్మాయి ఏమో జడ్సన్ గారికి 30 ఇయర్స్ చిన్నదన్నమాట, ఈయనకి 75 ఇయర్స్ అలా ఉంది, ఈమె 35 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ అలా, లేకపోతే ఇంకో కొంచెం అటు ఇటుగా అలా మొత్తం మాక్సిమం 30 ఇయర్స్ వరకు డిఫరెన్స్ ఉంది, అంత చిన్నది అనమాట. అయితే తను చాలా యాక్టివ్గా ఉండేది ఆ పాప చెబ్బక్ ఆమె. ఇంకా జడ్సన్ గారు ఏం చేస్తారో ప్రతి పని కూడా ఆమె చేస్తూ ఉండేది. అయితే చాలా మంది అనుకుంటున్నారంటే ఏంటి మా ఇంట్లోనే ఉంటుంది, అక్కడే చేస్తుంది, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బట్టలు ఉతికి పెట్టడం, ఎక్కువ మంది పిల్లలు కదా అలా అలా ఏమో హెల్ప్ చేస్తూ ఉంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయంట. ఏంటి అతను ఉన్నాడు కదా, ఎందుకు ఈ అమ్మాయి అస్మాను వెళ్తుంది, వీళ్ళంతే దేవుడి పేరు చెప్పి ఇలాగే వెళ్తూ ఉంటారు, ఇలాగే టైం పాస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనేసరికి ఆ మనిందంట జడ్సన్ గారితోటి, సార్ మీరు నన్ను పెళ్లి చేసేసుకోండి, అప్పుడు మనకి వీళ్ళందరూ కూడా ఎవ్వరు కామెంట్ చేయరు అని అంటే, అయ్యో నువ్వు చాలా చిన్నదానివి, నిన్న ఎలా చేసుకుంటాను నేను అని అంటే, లేదు లేదు మన దేవుని నామంలో ఇలా ఉంటే గనక దేవుడు అవమానపరచబడ్డు, ఇప్పుడు మనం దేవుని పేరు చెప్పి తప్పు చేస్తున్నామని చెప్పి బయట అందరూ అనుకుంటున్నారు, నేను మీ పిల్లల్ని చూస్తాను, మీరు పరిచర్య చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇలా చాలా బ్రతిమిలాడు. ఇంకో విషయం ఏంటంటే అప్పటికి ఈ చెబ్బక్ బర్మ వచ్చేసరికి ఈయనకి లంగ్స్ మొత్తం పాడైపోయినాయి. అదనీరామ్ జడ్సన్కి ఎప్పుడు కూడా ఆ చలిగాల్లో తిరగటం, రాత్రులంతా మెలుగుండటం, ఫుడ్ సరిగ్గా లేకపోవటం, అప్పటికి బాగా లంగ్స్ పాడైపోయి మాట కూడా రావట్లేదు పిల్లలు, మాట కూడా పోయింది మొత్తం, అసలు ఏమన్నా సువార్త చెప్దాం అనుకున్నా చెప్పలేని పరిస్థితుల్లోకి జడ్సన్ గారి వాయిస్ వచ్చింది. ఆయనకి ఓపిక లేదు, ఎవరన్నా పట్టుకొని నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ చెబ్బక్క అనే ఆమ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటే అందరు బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు ఆమె అలా డిసైడ్ అయ్యింది అనమాట. అలా డిసైడ్ అయ్యి అంటే ఆయన అన్నారంట జడ్సన్ గారు, అయ్యో నువ్వు చిన్న పాప, నువ్వు చిన్న అమ్మాయి కదా, చక్కటి అబ్బాయిని చూసి చేసుకో, నేను నిన్న అలా చేసుకుంటాను, నేను రేపు మాపో చనిపోతాను, నాలో చాలా జబ్బులు ఉన్నాయి, ఇది చాలా తప్పు, నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే వెళ్ళిపోగానే నువ్వు బ్యాడ్ చేసుకోకు నీ లైఫ్ అని చెప్పేసి జడ్సన్ గారు చాలా చెప్తే, నో నేను అలా చేయను, నేను దేవుని కొరకే చేస్తాను, నేను ఫ్యూచర్ లో మీరు విడిచిపెట్టి మీరు చనిపోయిన తర్వాత ఇదంతా నేను కంటిన్యూ చేయాలి, నేను మిమ్మల్ని చూడట్లా, మీలో ఉన్న దేవుణ్ణి నేను చూస్తున్నాను అని చెప్పి చెబ్బక్కు చాలా ఆసక్తితో దేవుని నామంలో నేను మిమ్మల్ని చేసుకుంటా, దేవుని నామంలో నేను పరిచర్య చేస్తా, దేవుని నామంలో మీ బిడ్డల్ని నేను చూస్తా, నాకు ఇంకా పిల్లలు కూడా వద్దు, ఈ పిల్లలే నా పిల్లలు అని చెప్పేసి చాలా ఇష్టపడి చాలా సేపు అలా చెప్పినప్పుడు మిగతా మిషనరీస్ కూడా ఉన్నారు కదా కొంతమంది, అప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఓకే అని చెప్పేసి ఈమె నిజంగానే సర్వీస్ చేయడానికి మిషనరీగా చేయడానికి వచ్చింది కాబట్టి ఈమె ఆశ ఈ విధంగా తీర్చబడుతుంది అని చెప్పి ఆ సిక్ అయిపోయి వణుకుపోతూ ఆ అసలు షేక్ అయిపోతూ ఉన్న జడ్సన్ గారికి అప్పుడు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఫ్రీగా అతన్ని కూర్చోబెట్టడం, పడుకోబెట్టడం, చక్కగా స్నానం చేయించడం, అన్నం తినిపించడం, ఇంకా అన్ని ఏమీ చేసుకోలేని పరిస్థితికి జడ్సన్ గారు వచ్చేసారు. అయితే ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంది, ఆ మెడిసిన్ వాడుతూ ఉన్నారు, పిల్లలు ఎదుగుతా ఉన్నారు, స్కూల్ని చూసుకుంటుంది ఈ అమ్మాయి, ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళతోటి చక్కగా ఏసే గురించి చెప్తా ఉంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లము, జడ్సన్ గారికి వాయిస్ రావట్లేదు, ఇంకా
ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్స్ పాడైపోయినాయి, హెల్త్ మొత్తం పాడైపోయింది. అయితే ఈయన ఏం చేసేవారంటే ఆ వణుకుపోతున్న చేతుల్ని ముసలివాడు అయిపోయాడు అని, ముసలివాడు అంటే అంత ముసలివాడు అవ్వకపోను కానీ బాడీలో స్ట్రెంగ్త్ లేదు, ఎక్కువ అలసిపోయాడు అని కదా. యవ్వనంలో ఉన్నప్పటి నుంచి, పెళ్లి కాకముందు నుంచి, ఆ బైబిల్ ట్రైనింగ్ అయినప్పటి నుంచి కూడా చాలా అలసిపోయాడు. అలసిపోవడంతో తనకి బాడీలో ఏ బోన్స్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు, అంత కూడా నేర్సించిపోయాడు. బాడీ పార్ట్స్ అన్ని కూడా అక్కడ ఉన్న క్లైమేట్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అవ్వక చాలా హెల్త్ పాడైపోయి సఫరింగ్ లో ఉన్నాడు. చెయ్యి పెట్టి రాయలేకపోతున్నాడు. అయినా సరే నా గొంతు రావట్లేదు మాట్లాడడానికి, కాబట్టి నేను అయినా కూడా సువార్త ఆపకూడదని ట్రాక్స్ రాయటం మొదలు పెట్టారు పిల్లలు. ట్రాక్స్ అంటే తెలుసా మీకు? ఇదివరకు మీరు తయారు చేస్తారు కదా, ప్యాంప్లెట్స్ అంటాం కదా, తెలుసా మీకు? జస్ట్ చిన్న పేపర్ ఉంటుంది అంతే, ఇంత ఇటు ఇటు చిన్న మ్యాటర్ ఉంటుంది అంతే. ఇది మనం బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే రోడ్ల మీద వాళ్ళు వెళ్ళి తిరుగుతున్నప్పుడు వాళ్ళకి జస్ట్ మనం ఇస్తాం చిన్న చిన్నవి. కొన్ని ట్రాక్స్ అయితే ఇంతే ఉంటాయి. ఇలాగా ఏసే గురించి దీని మీద రాసి, ఏసయ మన కొరకే వచ్చారు, మన కొరకే ప్రాణం విడిచారు, మనకి పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచారు, ఇవన్నీ కూడా చిన్నగా. ఎందుకంటే ఆ రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆగి చదవరు కదా, జస్ట్ ఇలా చూస్తారు, కొంతమంది పక్కన పడేస్తారు. కొంతమంది అయితే అమ్మో ఏంటో ఏదో ఉంది కలర్ఫుల్ గా అని చూస్తారు, కొంతమంది అయితే ఆ ఏముంది అసలు ఇక్కడ ఏంటో సువార్త అంటున్నారు అని చెప్పి కొంతమంది చదువుతారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయరు. అలాంటి వాళ్ళ కొరకు చిన్న చిన్న ట్రాక్స్ అంటారు, ప్యాంప్లెట్స్ అంటారు. మనకి నిమ్మకు ఒకసారి కథ చెప్పింది కదా, ఒక మిషనరీ చిన్న బాబు ఏం చేశాడు, వర్షం వస్తున్నా కూడా ప్యాంప్లెట్స్ పట్టుకెళ్ళి, ట్రాక్స్ పట్టుకెళ్ళి ఒక ఇంట్లో ఇస్తే ఒక మామ బ్రతికింది కదా చదివి. పిలిస్తే మా ఏమని పిలిచాడు, అమ్మ అమ్మ అని పిలిస్తే ఆమె హ్యాంగ్ చేసుకోవాలనుకున్న టైంలో పిలిచేసరికి ఏం చేసింది, ఆమె వచ్చి తీసిందా లేదా, తలుపు తీసింది కదా. తీసినప్పుడు ఆ బాబు ఏం చేశాడు, ట్రాక్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తర్వాత చదువుకొని చాలా హ్యాపీగా, ఏసై నాకున్నారు, నాకేం భయం లేదు, అవునా కదా. అలాగా ఈయన ఏం చేశాడంటే బర్మా లాంగ్వేజ్ లో ట్రాక్స్ రాయటం మొదలుపెట్టాడు. రాయటానికి కూడా ఓపిక లేదు, కానీ చెబక్కి ఇక్కడ ఇంకా బర్మా లాంగ్వేజ్ రాలేదు. అయితే ఈ అమ్మాయికి నేర్పిస్తూ తను ట్రాక్స్ రాస్తుంటే ఆ ట్రాక్స్ అన్ని కూడా ఎక్కడో చోట ప్రింట్ చేయించాలని చెప్పేసి కొంతవరకు వీళ్ళే చూసి రాసి బజారులోకి వెళ్ళి పంచిపెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి చాలా సిక్ అయిపోయాడు ఇంకా. అయితే బర్మలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి, అయ్యో ఇది నేనేంటి ఇలా వదిలేశారు మీరు, ఇలా వదిలేస్తే ఎలాగా చనిపోతాడు ఆయన, ఇంత ముసలాడు అయిపోయాడు ఏంటి, ఇంత తక్కువ వయసులో 70స్లోనే ఇలా అయిపోయాడు ఏంటి, అయితే అతనికి హెల్త్ ఏది బాగాలేదు కాబట్టి మీరు అమెరికా పంపించేయండి, అతన్ని అక్కడైతే బాగుపడతాడు, అప్పుడు మళ్ళా వస్తాడు అని చెప్పేసి పెద్దోళ్ళు అందరూ కూడా అన్నారంట. అలాగే మిషనరీస్ కూడా వచ్చారు కదా అమెరికా నుంచి, వాళ్ళు కూడా అనుకున్నారంట. ఇలా అనుకొని చేసుకుంటూ అందరూ రెడీ చేద్దాం అనుకుని రెడీ చేస్తూ ఉన్నసరికి ఇంకా 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 అతను నీరసం అయిపోయాడు. బాగా నీరసం అయిపోయేసరికి ఇంకా లాభం లేదు, బయలుదేరిపోవాలని చెప్పేసి అప్పటికే రెడీ అవుతున్నారు కదా. ఒకరోజు ఇంకా షిప్ లో బయలుదేరుతున్నారు. షిప్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఊరి వాళ్ళు చాలా మంది ఎవరైతే ఏసై గురించి విన్నారో, రక్షణ పొందుకున్నారో, బాప్తిసం పొందుకున్నారో, ఏసైని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా షిప్ యార్డ్కి వచ్చేసారంట పిల్లలు. ఎక్కడైతే షిప్ ఎక్కుతున్నాడో అక్కడికి బర్మాలో అందరూ కూడా వచ్చేస్తే మొత్తం నిండిపోయిందంట. వాళ్ళందరూ ఏడుపులు అంట, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే బర్మా సారీ జడ్సన్ పరిస్థితి చూస్తే ఆయన మరలా బ్రతుకుతాడే, బ్రతికి తిరిగి వస్తాడు అనేది ఎక్కడ కూడా కనబడట్లేదంట. ఎందుకంటే మొత్తం బాడీ అంతా కూడా చాలా వీక్ అయిపోయాడు, అసలు ఊపిరి పీల్చలేకపోతున్నాడు, లోపల లంగ్స్ పాడైపోయినాయి, మాట రావట్లేదు. పోనీ ఏమన్నా వెళ్ళిపోయేటప్పుడు ఏసే గురించి చిన్న మాట చెప్దామా అంటే గొంతంతా కూడా అసలు కూడుకుపోయింది, ఇంకా అసలు మాట రావట్లే. ఏది చెప్పాలని కూడా రాసి చెప్పాలి, రాయాలి అని అంటే ఎంతమందికి వచ్చు వస్తుంది చదువు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ పాపం ఏడుస్తూ టాటా చెప్పి పంపించారంట. అయితే ఎక్కాడు, షిప్ ఎక్కాడు, తనతో పాటు ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ లో ఒక అబ్బాయి హెల్ప్ చేసేవాడు జడ్సన్ గారికి. అయితే అతను కూడా జత్తిచ్చి, మీరు ఉండండి అమెరికా వెళ్ళి రండి, ఈయన బాగు చేయించి మళ్ళా తీసుకురండి అని చెప్పేసి పంపించారంట. సరే అయితే అందరూ కూడా చాలా దుఃఖంతో పంపించారు. అయితే
స్టార్ట్ అయిన తర్వాత 4 డేస్ కి ఆయన చనిపోవటం జరిగింది. పిల్లలు 4 డేస్ లో చనిపోయారు. అంటే మరి షిప్ లో ఇంకా అసలు మెడికల్ ఇది ఉండదు కదా. తర్వాత చలిగాలి, వాటర్ మీద నుంచి వచ్చే గాలికి అతని లంగ్స్ ఇంకా మొత్తం పాడైపోయి ఇంకా అక్కడికక్కడ తను చనిపోవటం జరిగింది. ఇప్పుడు 4 డేస్ అని అంటే సముద్రంలో చాలా లోపలికి వెళ్ళిపోయారు. అలానే అమెరికా వెళ్ళడానికి 4 మంత్స్ పట్టుంది. అంతకాలం ఈ బాడీని ఏం చేస్తారు? ఇటు ఆ ఒక్కతను గురించి, అది కూడా చనిపోయిన ఆయన గురించి మళ్ళా 4 డేస్ వెనక్కి రావాలి అని అంటే ఎంతమంది ప్రయాణాలు డిస్టర్బ్ అయిపోతాయి, ఎంత ప్రయాసం అవుతుంది నడిపించే వాళ్ళకి. సరే అందరూ కలిసి ఆలోచించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఇద్దరు ముగ్గురు మిషనరీస్ ప్రార్థన చేసి ఆయన డెడ్ బాడీని సముద్రంలో అలా వదిలేశారు అక్కడ. అయితే ఆయన చనిపోయిన తర్వాత అలా వదిలేసినాక అతను ప్రింటింగ్ ప్రెస్ లో హెల్ప్ చేశాడు కదా, అతను మళ్ళా వెనక్కి వచ్చాడంట. వెనక్కి వచ్చి ఇలా జరిగిందని చెప్పినప్పుడు చెబ్బకు చాలా ఏడ్చిందంట. కానీ వీళ్ళందరికీ కొంచెం ఆలోచన ఉంది, ఈయన చనిపోతారు ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్పి. అయినా కూడా చాలా ఏడ్చుకుందంట, పిల్లలు చాలా ఏడ్చుకున్నారు. ఆ పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు, కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి కూడా పరిస్థితి అంతా అర్థమైంది. అయితే ఏసే దగ్గరికి వెళ్ళిపోయారు డాడీ ఖచ్చితంగా, ఎందుకంటే డాడీ ఏసేతో చాలా క్లోజ్ గా ఉండేవారు కాబట్టి ఏసేని చూసేస్తున్నారు అయితే అని చెప్పి వాళ్ళు ఒక విధంగా బాధపడుతున్నారు కానీ ఒక పక్కన చాలా సంతోషంగా ఉన్నారంట పిల్లలు కదా. చూడండి ఎంత నమ్మకంగా చేశాడు కదా. అయితే ఈ బర్మాలో ఉన్న మిషనరీస్ కానీ అక్కడ అమెరికాలో ఉన్న మిషనరీస్ కానీ చెబ్బక్ కానీ వీళ్ళందరూ అన్నారంట, అయితే ఈయన దేవునితోటి ఒక అప్రిసియేషన్ తీసుకుంటా ఉండుంటారు, ఒక మంచి ఏమంటారంటే ఇప్పుడు మనకి బైబిల్లో బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉంటది కదా, తలాంతుల లెసన్లో ఉందా లేదా? ఎవరిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నారు? ఎవరిని అన్నారు? భూమిలో కప్పెట్టేశాడు ఒక అతను, అతన్నా డబల్ డబల్ చేసిన వాళ్ళని కదా. మరి అలాగే ఇక్కడ జెడ్సన్ ఏం చేశారు, ఏమి కుదరని సమయంలో అవకాశం లేని సమయంలో వచ్చి పరిచర్య చేసి 38 ఇయర్స్ బర్మాలో ఉండిపోయారు పిల్లలు. 38 ఇయర్స్ 1812 లో వచ్చాడు బర్మాకి, 1850 చనిపోవటం జరిగింది. అంటే 38 ఇయర్స్ ఇక్కడ బర్మాలో ఉండి పరిచర్య చేస్తే మళ్ళా మళ్ళా ఎంతమంది మిషనరీస్ వచ్చారో తెలుసా పిల్లలు అక్కడికి? 163 మిషనరీస్ వచ్చారు అమెరికా నుంచి. ఆ జెడ్సన్ గారు అలా చేశారు, మనం చెయ్యకపోతే ఇంకెందుకు, మనకి ఏసే లైఫ్ ఇచ్చారు కాబట్టి మనం చక్కగా చెయ్యాలి అని చెప్పి ఈయన ఎప్పుడైతే చనిపోయారో ఇంకంతే చాలా మంది వచ్చి బర్మాలో ఎంత ఆయన ఆశపడ్డాడో అదంతా కూడా మనం తీర్చాలి, మనం కూడా చెయ్యాలి. అక్కడ ఎంత భారంగా అతను ప్రార్థన చేశాడో ఆ విత్తనాన్ని మనం ఫలింప చెయ్యాలి, మనం మన ప్రయత్నం మనం చెయ్యాలని చెప్పి తర్వాత చూస్తే కనుక 163 మిషనరీస్ వచ్చారంట పిల్లలు. అంతేకాదు ఈయన ఫస్ట్ మిషనరీ, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళల్లో ఫస్ట్ అమెరికన్ మిషనరీ, ప్లస్ బర్మాకు కూడా ఫస్ట్ మిషనరీ ఆయన, అంతకుముందు ఎవ్వరు రాలేదు. ఈయన ఉండంగానే 38 ఇయర్స్ లో ఆయన ఏం చేశాడంటే 63 చర్చెస్ కట్టాడు పిల్లలు. చూడండి అసలు ఆ పేరు, ఏసే పేరు చెప్తేనే కొట్టేసి జైల్లో పెట్టేసిన పరిస్థితులు. కానీ ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు కదా, బైబిల్ రాస్తూనే ఉన్నాడు కదా. అలాంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు చూశాడు. ఆ సంతోషం జెడ్సన్ కళ్ళల్లో చూడాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు, సపోర్ట్ ఇచ్చారు కదా. అదంతా కూడా ఫలించి 63 చర్చెస్ అక్కడ కట్టడం జరిగింది పిల్లలు. ఇంకా విషయం ఏంటంటే ఆ జెడ్సన్ చనిపోక ముందు 7,000 మందికి బాప్తిసం ఇప్పించారంట ఆయన, ఇచ్చారు 7,000 మందికి. చూడండి ఒక్కరికి బాప్తిసం ఇవ్వటానికి 6 సంవత్సరాలు ప్రయాసపడ్డారు కదా, మనం చెప్పుకున్నాం కదా, 6 సంవత్సరాలు ప్రయాసపడితే ఒక్కరికి బాప్తిసం ఇవ్వగలిగారు, ఒక్కరికి సువార్త చెప్పి మార్చగలిగారు. అలాంటిది దేవుడు ఆ శ్రమంతా చూసి ఎంతగా ఫలింప చేశారంటే అతని పరిచర్యని చర్చెస్ చాలా కట్టేశారు, మిషనరీస్ చాలా మంది వచ్చారు, బాప్తిసాలు చాలా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చెప్పనా, అక్కడ 43 లాక్స్ ఉన్నారంట. ఇప్పుడు 43 లాక్స్ ఉన్నారంట. ఇదంతా కూడా ఎవరి ప్రయాస?
జెట్సన్ గారు. ఆ రోజు జెట్సన్ గారు అమ్మో నా వల్ల కాదని వెనక్కి వచ్చేస్తుంటే ఆయనే అంత ధైర్యస్తుడే వెనక్కి వచ్చేస్తుంటే ఇంకెవరన్నా వెళ్తురా? ఎవ్వరు వెళ్ళలేరు కదా. కానీ దేవుడు ఎంచుకుంటే ఎంత భయంకర పరిస్థితుల్లో కూడా మనం సువార్త చెప్పగలం పిల్లలు. కాబట్టి ఏసయ్య చక్కగా అతన్ని చనిపోయిన తర్వాత ఏమని ఉంటారు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉంటారు కదా. కదా ఏసయ్య అన్నారా లేదా? కదా, ఖచ్చితంగా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మనకి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనం కూడా ఏం చెప్దాం? నేను ముందుంటాను ఏసయ్య, నేను పనిచేస్తాను ఏసయ్య, చెప్పాలా వద్దా? కదా, అలా గనక మనం కూడా చిన్న చిన్న పరిస్థితులు ఆటంకాలు మనకు వచ్చినా కూడా అవన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలిగితే, ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే గనక. ఒక్క విత్తనం వేశాడు ఆయన జెడ్సన్ గారు బర్మాలో, ఆ విత్తనం ఇప్పుడు ఎంత ఫలించింది, 43 లక్షల మంది క్రైస్తవులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆపగలరా సువార్తను అక్కడ? ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు గౌతమతంతో పాటు మందు కూడా ఫుల్ గా అయిపోతా ఉంది కదా. కొన్ని రోజులకి అది తగ్గిపోవాలి, బౌద్ధ మతం తగ్గిపోవాలి, క్రైస్తవ మతం పెరిగిపోవాలి. అవునా పిల్లలు? ఆమేన్. కాబట్టి మరి జెడ్సన్ గారి గురించి మీరు చాలా పార్ట్స్ విన్నారు. ఒకవేళ మర్చిపోతే ఎప్పుడన్నా చూడాలనుకుంటే పాత వీడియోస్ చూడండి, ఆ లెసన్ అంతా కూడా మీకు గుర్తుంచుకుంటా ఉండండి. కాబట్టి ఈయన లైఫ్ మనకి చాలా మార్గదర్శకం. చాలా మంది మిషనరీస్ గురించి మనం నేర్చుకున్నాము, మీరు విన్నారు, మేము విన్నాము. అయితే ఇది చాలా డిఫరెంట్ కదా. చాలా ప్రత్యేకించి ప్రయాసపడ్డారు, అందరూ ప్రయాసపడ్డారు, ఇది చాలా డిఫరెంట్ గా మనం లెసన్ నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు జెడ్సన్ గారికి ఇచ్చిన ధైర్యము, ఆ ఆలోచన, ఆ ఆశ అంతా కూడా మనకు కూడా కావాలని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. పిల్లలు మీలో ఎవరన్నా చేస్తారా? జెడ్సన్ గారు లెసన్ విన్నారు కదా. ఓ స్టేసి, మరి వినిపిస్తారా? గట్టిగా చేయాలి స్టేసి, ఓకేనా? గట్టిగా చేయి. వెరీ గుడ్. ఏసయ్య వందనాలు ఏసయ్య, ఈ రోజు నా ప్రేసి సందేశకులు ఇచ్చి థ్యాంక్ యూ ఏసయ్య. ఉప సందేశకులు క్లోజ్ చేసుకోబోతున్నా, క్లోజ్ చేయడానికి సహాయం చేయండి ఏసయ్య. లార్జ్ ప్రేట్ ఫ్రెండ్స్ నందని చెప్పడానికి సహాయం చేయండి ఏసయ్య. లెసన్ అర్థమైందా సహాయం చేయండి ఏసయ్య. అడోనీరం జెప్సన్ లాగా అన్ని బ్రిక్స్ అయ్యం మీరు సహాయం చేయండి ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన ఏసయ్య నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. అదని రామ్ జెడ్సన్ లాగా అయిపోవాలంటే ఒకటే మాట అంతేనా స్టేసి? వెరీ గుడ్. ఇంకెవరు? సోనిక్ అను కూడా చెయ్యమ్మా చిన్న ప్రేయర్, మిషనరీ గురించి చెయ్యి. ఇంతవరకు కష్టమైన రక్త చేతులు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు మీకులాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం అబ్బా. లేదా శ్యామ్లక్క ఇప్పుడే అడోనీరామ్ జెడ్సన్ గారి గురించి చెప్పారు బాబా, వందనాలు. మేము కూడా ఆయనలాగా మంచి స్నరీ సహాయం తెచ్చింది బాబా. మేము కూడా అడోనీరామ్ జెడ్సన్ లాగా అందరికీ సువార్త చెప్పేటట్లు సహాయం తెచ్చామని మీ పెరుకుమారైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను కూడా చేసేస్తాను ప్రార్థన. మహాగణుడ ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో అదనీరామ్ జెడ్సన్ గురించి ప్రభా మరి అనేక లెసన్స్ బిడ్డలు విని ఉన్నారు ప్రభా. చెప్పడానికి నువ్వు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన మరి ఎంతో నీరసించి ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభా విడిచిపెట్టక నీసారి నీ పరిచర్య చేస్తూ ప్రభా ముందుకు వెళ్ళిన జెడ్సన్ తండ్రి, ఈరోజు మేము ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన మేము అనేక సార్లు అయితే ప్రభా నిరాశ పడిపోతూ ఉంటాం తండ్రి, విసుక్కుంటూ ఉంటాం ప్రభా, నాయన విడిచిపెడుతూ ఉంటాం తండ్రి. కానీ ప్రభా మరి అదనీరామ్ జెడ్సన్ ప్రభా అలాగే తండ్రి
యాన్ జడ్సన్, శారద్ జడ్సన్, అలాగే చెబ్బక్ జడ్సన్ ప్రభా ముగ్గురు కూడా తండ్రి, నేను ఎవరు కూడా జడ్సన్ అయితే చూడకుండా ప్రభా ఎంత గొప్ప పరిచర్య చేయాలని ఆశపడి వచ్చినారో తండ్రి, వారందరి వల్ల మేము అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి అనేక చోట్ల ఇంకా అనేక దేశాల్లో ప్రభా సువార్త వెదజల్లబడకుండానే మిగిలిపోయిన వారు ఉన్నారు తండ్రి, కాబట్టి అలాంటి చోటికి ప్రభా నాయన మా బిడ్డల్లోంచి మీరు లేవనెత్తండి తండ్రి, అనేక మందిని మీరు లేవనెత్తండి ప్రభా. ఎక్కడైతే ఇంకా నీ మాట వినబడలేదో ప్రభా అలాంటి చోట్లలో తండ్రి నీ గొప్ప బిడ్డల్ని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి చోట ప్రపంచం అంతటా కూడా తండ్రి యేసు అనే మాట వినబడటానికి నాయన మీరే కృప చూపించండి, అనేక మందిలో ఆసక్తిని కలిగించండి నాయన. మరి విన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. మరి చెప్పడానికి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, మరి అన్ననే శాలే అన్ననే జోష్ అన్నని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అలాగే మా ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న బిడ్డలు మరి ఒకసారి మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను పిల్లలు. మరి మన క్రిస్మస్ ఎప్పుడు, మన క్రిస్మస్ సెలబ్రేషన్ ఎప్పుడు చెప్పండి, మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. కదా అవునా, ఓకే మీకున్న క్యారెక్టర్స్ అన్ని మీకు ఇవ్వబడ్డాయి. స్క్రిప్ట్ కోసం మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇంట్లో ప్రిపేర్ అవ్వండి, ఇక్కడికి కూడా వచ్చి ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ ఉంది కాబట్టి. నిమ్మక్క ఉన్నారు, శ్యామలక్క ఉన్నారు, మేమందరం ఉన్నాం కదా, సో లీవ్ అవ్వద్దు ఎవరు, ఓకేనా? ప్రాక్టీస్ కొంచెం ఉండండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత లీవ్ అయిపోండి, ఓకేనా? అలాగే పిల్లలు, 6th మనకి డిసెంబర్ 6th క్రిస్మస్ ఉంది, అండ్ ఆ రోజు మీకు ప్రైజెస్ ఇవ్వబడతాయి. దేనికోసం తెలుసుకోవాలని ఉందా మీకు, తెలుసుకొని ఉందా? ఓకే ఒక్క నిమిషం ఆగండి పిల్లలు, మీకు అందరికి ఒక చూపిస్తున్నాను నేను, ఓకేనా? దాని గురించి మీరు ఒక గాస్పుల్ చెప్పాలన్నమాట, ఓకేనా? ఎస్, నేను షేర్ చేస్తున్నాను చూడండి పిల్లలు. ఈ పిక్చర్ కనిపిస్తుందా పిల్లలు? నేను వాట్సాప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ పిక్చర్ ని చూసి మీరు గాస్పుల్ ప్రిపేర్ చేయాలి, ఓకేనా? అర్థమైంది అందరికి? ఈ పిక్చర్ ని చూస్తే మీరు ఎలా గాస్పుల్ షేర్ చేయగలరు అనేది మీ మాటల్లో మాకు కావాలన్నమాట. మీరు ఎలా పంపిస్తారు అంటే నా కాంటాక్ట్ నంబర్కి పంపించండి, ఓకేనా? వాయిస్ మెసేజ్ లో కానీ ఏదైనా టెక్స్ట్ మెసేజ్ లో కానీ పంపించండి. ఇలాగ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వబడతాయి క్రిస్మస్ రోజున. ఇది శానే మంత్రులు చెప్పారు, ఓకేనా? చేస్తారా? ఎంతమంది ఓకే? ఏంజల్, వెరీ గుడ్. జర్న్ అండ్ జేసన్, వెరీ గుడ్, వెరీ గుడ్. చేస్తారా? మరి ఈ పిక్చర్ నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, ఆ పిక్చర్ ని చూసినప్పుడు మీరు ఎలాగ గాస్పుల్ ని షేర్ చేయగలుగుతారో ఆ మాటలు నాకు పోస్ట్ చేయండి. అంటే నా వాట్సాప్ నంబర్ ఉంది కదా మీకు అందరికి తెలుసా, దానికి పోస్ట్ చేయండి పిల్లలు. ఎవరైతే 6th కన్నా ముందే పోస్ట్ చేయాలి, 6th తర్వాత అయితే అలౌ లేదు, 6th కన్నా ముందే పోస్ట్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తున్నారో వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వబడతాయి, ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు. ఇప్పుడైతే లాస్ట్ ప్రేయర్ చేసేయండి. ఎవరు చేస్తారు లాస్ట్ ప్రేయర్? హ్యాపీ పల్లకు మందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందులో నెరవేరిన కాక, మన ద్రాహం నేను మాకు దయచేయను, మెడల ప్రాధం చేసిన వారిని క్షమించను, మా ప్రాధం క్షమించను, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అని తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive those who debt us against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Paramatthandu yaka prema, mana rakshakudani Yesu Kristu yaka adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కా.
అక్క నిమ్మక్క ఉండమంటారా? చాలా మంది వరకు కొంతమంది ఉన్నారు, ఉంచుదాము. ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళతో ప్రాక్టీస్ చేద్దాం అక్క. ఓకే, ఎవరైతే లేరో వాళ్ళు లీవ్ అయిపోవచ్చు. ఏంజల్ వెళ్ళిపోయాడు. ఏంజల్ ఇన్నాకే లేదమ్మా, స్టార్టింగ్ ఉన్న తర్వాత కనిపించలేదు. అవునా, రోజు పోతున్నాడు అక్క.